ఇంజనీరింగ్ ప్రవేశం కోసం రాసే ఈసెట్ పరీక్ష 28,016 మంది అప్లై చేయగా 25,448 మంది మాత్రమే ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు. ఈ ఎగ్జామ్ ఆగస్ట్ 31న జరగగా సెప్టెంబర్ 4న రిజల్ట్ ని విడుదల చేశారు. ఇందులో 97.58 మంది పాస్ అయ్యారు. రిజల్ట్ వచ్చాక చాలా మందికి వచ్చే క్వశ్చన్, నెక్స్ట్ ఏం చేయాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు, కౌన్సిలింగ్ ఎక్కడ ఉంటుంది, మనకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది, రిజల్ట్స్ లో మంచి ర్యాంక్ వస్తే ఏం చేయాలి, మంచి ర్యాంక్ రాకపోతే ఏం చేయాలి, ఇలాంటి విషయాలపైన అదే విధంగా రిజల్ట్ తర్వాత మనం ఫాలో కావాల్సిన ప్రొసీజర్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఫ్రెండ్స్ కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ సెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత జరగబోయే ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ది స్లాట్ బుకింగ్. ఈ స్లాట్ బుకింగ్ అనేది కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు. స్లాట్ బుకింగ్ అనేది 16 నుంచి 23 వరకు పెట్టారు. ఈ స్లాట్ బుకింగ్ అంటే ఏమిటో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫస్ట్ డే గంటలు గంటలు లైన్ లో నిల్చున్నా గానీ టికెట్స్ చాలా వరకు దొరకపోయేది. ఇప్పుడు బుక్ మై షో యాప్ ఓపెన్ చేశామా, మన నచ్చిన సీట్ సెలెక్ట్ చేసుకున్నామా, బుక్ చేశామా. సో ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. ఇలాగే ఏ ర్యాంక్ పిలుస్తాడో అని గంటలు గంటలు నిల్చోకుండా మనకి ఇష్టం ఉన్నప్పుడు మనకు నచ్చిన టైంకి కౌన్సిలింగ్ అటెండ్ కావడానికి స్లాట్ బుకింగ్ అనేది పెట్టారు. ఈ స్లాట్ బుకింగ్ అనేది టిఎస్ ఈసెట్ అనే అఫీషియల్ వెబ్సైట్ లో 16 నుండి 23 వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ది కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ మనం బుక్ చేసుకున్న స్లాట్ బట్టి ఆ రోజున ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ లో రైట్ క్యాండిడేట్ అయినా, డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా అన్ని వెరిఫై చేసి ఫర్దర్ ప్రాసెస్ కి అలౌ చేస్తారు. అసలు కౌన్సిలింగ్ కోసం ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో తెలుసుకుందాం. మొదటిగా ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమోస్, టిసి బోనఫైడ్ సర్టిఫికేట్, 4వ తరగతి నుండి డిప్లొమా వరకు ఉండాలి, మొబైల్ నెంబర్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పైవన్నీ 3 సెట్స్ జిరాక్స్ తీసుకొని కౌన్సిలింగ్ కి క్యారీ చేయండి. ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమోస్, టిసి బోనఫైడ్ సర్టిఫికేట్ ఇవి మాత్రం ఒరిజినల్ కూడా క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్ గనక లేనట్లయితే, అవి కాలేజ్ లో గనక ఉన్నట్లయితే మీరు కాలేజ్ నుండి నో అబ్జెక్షన్ లెటర్ ని తీసుకొని కౌన్సిలింగ్ కి క్యారీ చేయండి. దీంతో పాటు కౌన్సిలింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ప్రింట్ ని కూడా క్యారీ చేయండి. నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్. ఈ వెబ్ కౌన్సిలింగ్ లో క్యాండిడేట్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేసి మనకి ఇష్టమున్న కాలేజెస్ ని, మన ర్యాంక్ ను బట్టి వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవచ్చు. 40 నుండి 50 వరకు ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్ లో సీట్ అలాట్ అవుతుంది. ఒకవేళ మీరు 5 to 10 కాలేజెస్ పెట్టి ఆ కాలేజ్ లో ఆల్రెడీ టాప్ ర్యాంక్స్ ఫిల్ అయ్యి ర్యాంక్ ఉన్నా గాని ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాదు, సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్స్ హై కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ముందుగానే మీకు నచ్చిన 40 to 50 వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే అందులో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ని 19 నుండి 25 వరకు చేసుకోవచ్చు. 28న ఈ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ వస్తుంది, అంటే మనకి ఏ కాలేజ్ లో సీట్ అలాట్ అవుతుందో తెలుస్తుంది. దీని తర్వాత మనం కాలేజ్ కి వెళ్లి అలాట్మెంట్ ఇచ్చి మన సీట్ ని రిజర్వ్ చేసుకోవాలి. ఇలా చేయనట్లయితే మళ్ళీ ఆ సీట్ సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్. మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ కనుక మిస్ అయినట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ ని అప్లై చేసుకోండి. అలాగే మీకు నచ్చిన కాలేజ్ లో సీట్ అలాట్ కానట్లయితే, ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాలేకపోతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకునే అవకాశం సెకండ్ కౌన్సిలింగ్ లో ఉంటుంది. సెకండ్ కౌన్సిలింగ్ 6-7 తేదీల్లో జరగనుంది. దీని రిజల్ట్ 9న వస్తుంది, అంటే మనకి ఏ కాలేజ్ అలాట్ అవుతుందో 9న తెలుస్తుంది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్. సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత కూడా ప్రొసీజర్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కూడా వీడియోలో ఉండే కంటెంట్ యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. మీకు వెబ్ కౌన్సిలింగ్ గురించి కానీ, ఏ కాలేజ్ లో వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలని కానీ ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ఇఫ్ కామెంట్ చాలా ఉన్నట్లయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.